నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మహానగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ మిద్దె తోటల సంస్కృతి పెరుగుతోంది. ఆరోగ్యానికి, మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ఇంటి పంటల సాగుపై ఎక్కువ శాతం కుటుంబీకులు ఆసక్తి చూపుతున్నారు. తమకు అనువైన చిన్నపాటి ఖాళీ స్థలాలను సైతం మొక్కలతో నింపేస్తూ స్వయంగా సేంద్రియ పద్ధతిలో ఔషధ మొక్కలు, పండ్లు, కూరగాయల మొక్కల్ని సాగు చేస్తున్నారు. ఆ విధంగానే చిన్నప్పటి నుండి గ్రామీణ వాతావరణంలో పెరిగి పెరటి తోట పెంపకాన్ని మరవకుండా నేటికి ఇంటి పంటను సాగు చేస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన శాంకరేశ్వరి మిద్దె తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. రంగారెడ్డి జిల్లా తాండూరు గ్రామానికి చెందిన శాంకరేశ్వరి చిన్ననాటి నుండి పెరటి మొక్కల మధ్య గ్రామీణ వాతావరణంలో పెరిగింది. పసి వయసు నుండే పూల మొక్కల పెంపకం అలవాటు ఉన్న ఆమెకు తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో పూర్తి స్థాయి మిద్దె తోటలను సాగు చేయడం మొదలుపెట్టింది. దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మిద్దె తోట విశేషాలు ఆమె మాటలోనే తెలుసుకుందాం. మాకు చిన్నప్పుడు ఒక పెరడు ఉండేది, దాంట్లో ఒక చక్కగా ఒక ఆవు ఉండేది, చక్కగా రెండు జామ చెట్లు, దాంట్లో ఒక ఎర్ర జామపళ్ళు. మేము స్కూల్ నుంచి రాగానే ఆ జామ చెట్ల కింద కూర్చొని తినేవాళ్ళము. అమ్మవాళ్ళు ఎప్పుడూ మిరప, సొరకాయలు, బీరకాయలు, కాకరకాయ ఇలాంటివన్నీ పెరట్లో పెట్టేవాళ్ళు. మేము వాళ్ళు వెంబడి ఉండి అన్నీ చూసేవాళ్ళం అన్నమాట. కొంచెం మాకు ఊహ చిన్నప్పటి నుంచి మేము సొంతంగా పెట్టుకోవడం, అవి మొక్క వస్తే ఎంతో ఆనందపడేవాళ్ళము. మా నాన్నగారు ఇక్కడ ఈ బిల్డింగ్ 75లో కట్టించారు. కట్టిస్తే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, అప్పుడు చాలా కాలం క్రితము సిమెంటు అవి ఉండేవి కావు, ఆ కోతులన్నీ పలగొట్టేవి అన్నమాట మట్టి తోటలో. అయితే నాన్న ఇక్కడ కాలువ కట్టించేసి మట్టి పోసి కూరగాయలు పెట్టుకో అని చెప్పారు. మిద్దె తోట చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి మా నాన్న చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వంకాయలు పండించేదట తొట్లలో, అవి చాలా టేస్ట్ ఉంటాయి బేట, అసలు ఎరువులేని కూరగాయలు అని ఎప్పుడు చెప్తుండేవారు. అది నా మైండ్లో అట్లా కూర్చుండిపోయి అబ్బా నాన్నకి ఇష్టం కదా అనేది, నేను తొట్లలోనే కూరగాయలు పెట్టాలి అదనేది ఒక ఆలోచన వచ్చింది. అయితే నా టెరెస్ గార్డెన్లో ఏంటంటే, నాకు బయట కొనొద్దని, నాకు చాలా ఆకుకూరలు ఏమేమి ఉన్నాయంటే, నా దగ్గర తోటకూర ఉంది, గోంగూర ఉంది, పాలకూర, చిక్కకూర, మెంతికూర, మళ్ళీ ఏంటి పునర్నవ, పొన్నగంటి కూర, ఇలాంటివి చాలా చాలా ఆకుకూరలు ఉన్నాయండి. చామాకు కూర, మళ్ళీ కాయగూరలు ఏంటో వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, టమాటా, ముల్లంగి, మిరప, ఇంకా చాలా ఆకు కాయగూరలు, ఆకుకూరలు నా దగ్గర వచ్చి 25-30 రకాలు ఉన్నాయి. ఈ ఒక ఏంటంటే ముల్లంగి, క్యారెట్ రోజు మేము కీరా క్యారెట్ వాడతాము, అవే కొంటున్నాము. ఆల్మోస్ట్ ఒక 70% నేను ఇంటి కూరగాయలే వాడుతున్నా అండి. మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. ఈ పొద్దునొచ్చి ఈ ఆకుకూరలు ఇవి తెంపుకొని పోగానే నాకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఫ్రెష్ కూరగాయలు చూడంగానే మనసు ఎంత ఉల్లాసంగా, అబ్బా నా చెట్టువేనా, నా కూరగాయలు ఇట్లా వండుకుంటున్నామా అనేది ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ మిద్దె తోటలు పెంచుకొని ఇట్లా వాళ్ళకు ఆనందంగా ఎంజాయ్ చేయాలని నా ఉద్దేశం అండి. మార్కెట్లో దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరల సాగులో రసాయనాల వాడకం మితిమీరుతోంది. అదే క్రమంలో పెరుగుతున్న ధరలు కూడా వినియోగదారులను భయపెడుతున్నాయి. వీటికి పరిష్కారంగా తన మిద్దె తోటలో దాదాపు అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుంది ఈవిడ. ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి మిద్దె తోటలు ప్రామాణికమని అంటోంది. మాకు ఫంక్షన్ హాల్ ఉందండి, అక్కడికి వెళ్తే నాకు ఈ డబ్బాలు వేస్ట్గా అనిపించాయి. చూసే హోల్స్ కూడా ఉన్నాయి, నాకు వాటర్ పోవడానికి కూడా బాగుంటుందని ఈ వంకాయలు దీంట్లో పెట్టుకున్నా. చాలా బాగా వస్తాయి ఇక్కడ ఈ కిచెన్ వేస్ట్, ఇది వేయడము, ఈ వంకాయ ఈ డబ్బాలు వేస్ట్ కాకుండా ఇలా దీంట్లో వంకాయలు పెట్టాను. ఈ కూరగాయ మొక్కలకి పెరుగు బకెట్లు చాలా బాగుంటాయండి. మా దగ్గర క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా, అబ్బాయి వాళ్ళు మాకు క్యాటరింగ్ బకెట్లు ఇచ్చారు. అయితే దీంట్లో అన్నీ నేను బెండ చెట్లు అవన్నీ వేశాను. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇది ఒక గ్రో బ్యాగ్ ఉంది, దీంట్లో అన్నీ కలగూర గంపలాగా అన్ని ఆకుకూరలు పెట్టేశానండి. స్ప్రింగ్ ఆనియను, గోంగూర, మళ్ళీ ఇది ఒక బెబ్బరి, చిక్కుడు, పాలకూర అన్నీ పెట్టాను. మనము చిన్న చిన్న వాటిల్లో కూడా ఆకుకూరలు పెంచుకొని చక్కగా మన ఇంట్లోకి సరిపోతాయండి. మనం ఇప్పుడు ఈ టమాటా చెట్టుకి నేను ఏం చేశానంటే, చాలా మట్టికి టమాటాలు
పెద్దగయ్యాక వాలిపోతుంటాయి. వాలిపోతుంటే కింద టమాటాలు మురిగిపోవడము, లేకపోతే పైన కర్ర పెట్టి కడుతుంటాము, సైడ్స్ అంతా వాలిపోతాయి. నేను మా వెల్డర్కి చెప్పి ముందు ఒకటి చేసి ఇవ్వు అని కొన్ని చెప్పాను ఆయనకి, ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇవి చేయించుకున్నా. అయితే ఇలా ఉండటంలో ఏమవుతుంది, పెద్ద ఇవి పెట్టుకున్నాం కదా గళ్ళు, మనం టమాటకాయలు కోసుకోవచ్చు, ఇలా బయటకు వస్తాయన్నమాట. స్టెప్ బై స్టెప్ మనకి టమాటాలు వంగిపోవు, మురిగిపోవు. అయితే ఇంకా మనము ఇంకొక లేయర్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ అండి, టమాటా చెట్లకి వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, ఎన్నిసార్లు కట్టినా వాలిపోయేవి. నాకు ఇది చాలా నచ్చింది. ఇక్కడ కొత్తిమీర వేసాను, ఏంటంటే పువ్వులు అయ్యాయి, పువ్వులు ఒక పాలినేషన్ అవుతుంది. అలాగే నాకు ధనియా చూద్దాము, అవి గింజలకు వాడుకోవచ్చని అలా వదిలేసాను అనమాట. ఇది చుక్కకూర, పాలకూర, చుక్కకూర. ఇదేంటంటే షుగర్ ప్లాంట్, చక్కగా పొద్దున సాయంత్రం ఒకటి తింటే చాలు, కంట్రోల్ ఉంటుంది. ఇది ఒక కూరటి మొక్క. దీంట్లో కూడా నేను అంతర పంటకు ఏమేసానంటే పల్లి వేశాను, మిరపనారు వేశాను. మళ్ళీ ఇది కుసుమ అండి, ఈ కుసుమ చెట్టు కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ముద్రక ముందు దీనికి ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయండి. ఆ పువ్వుతో ఇప్పుడు టీ చేస్తున్నారు. ఇది పునర్నవ, ఇది ఆకుకూర. ఇది నా దగ్గర చాలా వస్తుంది, వీక్లీ వన్స్ వండుతుంటామండి ఈ పునర్నవ. ఇది కిడ్నీలకి చాలా మంచిది అన్నమాట. నా దగ్గర చాలా వస్తుంది పునర్నవ అన్నమాట. ఇంకా అది గింజల్లో కలిసిపోయాయి కదా ఎరువులో, ప్రతి పాట్లో ఫ్రెష్ది పీక్కోవడం వండడం. ఇది చూడండి వెల్లుల్లి, ఇది స్వీట్ పొటాటో అండి. నేను ఈ స్వీట్ పొటాటో ఏం చేశానంటే, నాకు ఒక బౌల్లో స్వీట్ పొటాటో పెట్టి వాటర్ పోసి హ్యాంగింగ్ ప్లాంట్ చేసుకున్న ముందు, అది స్టేర్ కేస్ దగ్గర ఇంట్లో నీడలు ఎక్కడన్నా అవుతుంది. తర్వాత నేను ఈ టబ్లలో పెట్టానమాట. ఒక 4-5 నెలలు కావాలండి ఇది కావడానికి. ఆకు ఇలా పండుబారిపోయినప్పుడు మనకి దుంప అవుతుంది. ఇది చాలా బాగొస్తుందండి. నా దగ్గర అయితే ఒక్కొక్క దాంట్లో ఒకసారి 1 కేజీ 1.5 కేజీ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక దుంప అయింది చూడండి, చూడండి ఇక్కడ ఇదిగో దుంపలు వచ్చేసాయి ఇవి ఆల్మోస్ట్. ఇంకా ఇది మనము ఇక హార్వెస్ట్ చేసి మనం వాడుకోవచ్చు, ఇంకా తినొచ్చు. దుంప అయింది చూడండి ఎంత బాగా, మనకి ఎంత హ్యాపీ ఉంటుంది మన ఇంట్లోనే అయితే. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా అయింది స్వీట్ పొటాటో. చూడు ఇంత, అసలు చిన్న టబ్బులలో కూడా ఇంత స్వీట్ పొటాటో అవుతుందంటే మనకు ఎంత ఎంత హ్యాపీ అంటే అసలు చెప్పడానికి రాదు ఇది. మొక్కల పెంపకానికి సాధారణ కుండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులు, బకెట్లను వాడుతూ తన భర్త నిర్వర్తించే ఫంక్షన్ హాల్లో నిరుపయోగంగా ఉన్న డబ్బాలను కూడా ఉపయోగిస్తున్నారు. తమ మిద్దె తోటలో ఉండే చిన్నపాటి స్థలాన్ని కూడా మొక్కలతో నింపేశారు శంకరేశ్వరి. అంతేకాకుండా అరుదైన ఔషధ మొక్కలు, దుంపలను సాగు చేస్తూ పిచుకలు, తేనెటీగల కోసం ప్రత్యేక మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇది ఈ మిద్దె కట్టి 16 ఇయర్స్ అయింది. అప్పుడు మా వారిని అడిగితే ఇలా నాకు కొన్ని కాల్వలు కట్టించాడనమాట. పూల మొక్కలు పెద్దవి పెట్టినా పళ్ళు పెట్టినా అందంగా ఉంటుంది మనకు, ఇంకా దీంతో ఏ బాధ ఉండదు అని చెప్పేసి వాటర్ పోవడానికి ఇట్లా పెట్టి. ఈ వాటర్ కూడా నేను వేస్ట్ చేయనండి. ఏంటంటే దీంట్లో అంతా మనము సాయిల్, మేనూర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా చాలా వాల్యుబుల్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ వాటర్ మర్నాడు దీనికే వేస్తానమాట. ఇదండి దబ్బకాయ అంటారు, నిమ్మకాయలాగా ఉంటుంది, చాలా సైజు ఉంటుంది, ఇంత పెద్దగా పుల్లగా ఉంటుంది. ఇది పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి నేను ఇది పెద్ద దాంట్లో పెట్టాను. మళ్ళీ ఇది వేస్ట్ ఎందుకని మిరపనారు వేసానమాట. ఈ మిరపనారు ఈ ఖాళీ ప్లేస్లో మనకి ఎప్పుడైనా పెద్ద కంటైనర్స్ అంతర్ పంటకి ఇంకోటి వేసుకోవాలి. ఇది ఇగో మామిడి మొక్క పెట్టానండి. ఇప్పుడు ఇది చెట్టు పెద్దగా అయ్యే వరకు మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ క్యాబేజీ అవుతుంది. ఈ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ మనం ఏంటంటే మనం మొట్టమొదలే స్టార్టింగే ఏదన్నా సోడా వాటర్ కానీ ఉప్పు నీరు మజ్జిగ అలాంటిది నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటే పురుగు పట్టదు, లేకపోతే వెంటనే ఒక్క రోజులోనే తినేస్తాయి అన్నమాట ఇవి పురుగులు. వీటితో ఏం మెయిన్ బాధ అంటే పురుగు పడితే తొందరగా పోదు. చూడండి ఇప్పుడు బెండ, ఇవన్నీ అంతర్ పంటకు అవుతున్నాయి. వంకాయ ఇట్లా అన్నమాట, కార్నర్లో ఉంది కదా ఈ తొట్టి, అయితే ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మొక్కలుగా ఇవి బొప్పాయి పెట్టుకున్నాను, ఇక పెద్దగా అయిపోయినాయి. జామ పెట్టాను, స్వీట్ పొటాటో, టమాటో ఇవన్నీ అయినాయండి. చూడండి ఇప్పుడు ఇంట్లో ఒక పండ్ల మొక్క పెట్టుకున్నాను. ఇప్పుడు అంజూరు చూడండి ఎంత బాగా అయ్యాయి పళ్ళు. మేము ఈసారి ఇంతవరకు 20-30 పళ్ళు తిన్నామండి అంజూర. చక్కగా రోజు 2-1 కాస్తున్నాయండి, భలే హ్యాపీ అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇవి ఏం కట్టించుకున్నానంటే పెద్ద చెట్లకి బాగుంటుందని. ఈ క్రీమ్ కలర్ గులాబీ ఎక్కువ దొరకదండి, మా చిన్నప్పుడు ఈ గులాబీ మాకు చాలా ఇష్టం. పెద్ద దాంట్లో చాలా పూలు పూస్తాయని స్పెషల్గా ఈ గులాబీ చెట్టుకు కంపల్సరీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది స్పెషల్గా సిమెంట్తో చేయించుకున్నా అండి వీటిల్ని నేను.
ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది మళ్ళీ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ పెట్టుకున్నా, ఏది వేస్ట్ చేయకుండా. ఇది పెద్దగా అవుతుంది. అయితే ఇది జామ, ఇదొక జామ. ఇంకా పూజకు వస్తుందని దీంట్లో ఒక తులసి పెట్టుకున్నా, కృష్ణ తులసి. ఇక ఇది నిమ్మ. ఇది ఏంటంటే మనకి పెద్ద ఎక్కువ మట్టి ఉండాలనే ఉద్దేశంతో ఒక హాఫ్ డ్రమ్ను ఆఫ్ చేసి నిమ్మ పెట్టుకున్నా. ఇది 1.5 ఇయర్ అట్లా అయ్యింది. ఈసారి రావచ్చు అనుకుంటా పూతో, ఇంకా క్రాప్ రాలేదు. చూడండి చిక్కుళ్ళు చూడండి, ఒక్కసారి ఎంత బాగా అయ్యాయి చూడండి, గుత్తులు గుత్తులుగా. ఇప్పుడు ఈ చిక్కుళ్ళు కూడా నాకు గింజలు ఇంట్లోనే వస్తాయి చూడండి. చిక్కుడు చెట్టు 2 రకాలు ఉన్నాయి నాకు దీంట్లో, పొడుగు చిక్కుడు ఒకటి, ఇలా వెడల్పుది ఒకటి. ఒక 5-6 రకాలు మామిడి పెట్టుకున్నాను నేను. మళ్ళీ చూడండి అంతర పంటగా పాలకు వేశాను. చాలా ఇంతింత ఆకులయ్యాయి, నిన్ననే కట్ చేశాను పాలకూర. ఇక్కడ పాలకూర ఈ చూడండి, ఈ గోంగూర అంతర పంటగా ఉన్న పెద్ద చెట్లకి ఇట్లా కింద అంతర పంటకు వేసుకుంటే పైన ఆ చెట్టు అవుతుంది, కింద ఇది పోయాక మనం ఇష్టం ఏ ఆకుకూర ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. ఇది ఎర్ర తోటకూర అండి చూడండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా నేను ఏం చేశానంటే ఇది వెల్లుల్లి పెట్టాను, దుంప జాతి వెల్లుల్లి. ఇది కింద అవుతుంది పైన తోటకూర. మళ్ళీ ఇక పాలకు కూడా వేశాను అక్కడక్కడ మనకి. ఇగో చూడండి ఇప్పుడు పాలకు ఎంత పెద్దగా అయింది. ఇప్పుడు ఇది పీకేసినాక ఇది చాలా గ్రోత్ వస్తుంది. దీంట్లో నేను మళ్ళీ 3 రకాలు వేసాను చూడండి, పాలకు వెల్లుల్లి తోటకూర. చేమంతులు చాలా పూసాయండి. ఇప్పుడు ఇక కొంచెం వాడిపోతున్నాయి, అవి టైం అయిపోయింది. ఇంకా మొగ్గలు ఉన్నాయి, కొన్ని వస్తుంటాయి కొన్ని పాతయి పోతుంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే ఇవి గోరింట పూలు అంటారండి. ఇవి కూడా చాలా చక్కగా గోరింట పూలు అందంగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఎయిర్ ప్యూరిఫై చెట్లు అన్నమాట. ఇవి నేను పొద్దున మిద్దె తోటలో వచ్చి కొంచెం వాకింగ్ చెట్ల పని చేస్తుంటే ఇవి ఎయిర్ ప్యూరిఫైర్ ఫ్రెష్ అవుతాయి అన్నమాట. పైగా ఇక్కడ ఒక చిన్న బృందావనం లాంటిది కాన్సెప్ట్ చేసుకున్నా. చిన్ని కృష్ణుడు పెట్టుకొని తులసి మొక్కలో, కృష్ణుడు తులసి, ఇది కృష్ణ తులసి అండి. ఇంకా ఏదో చిన్నగా అరేంజ్ చేసుకున్నా, మనకు ఆనందం కూడా ఉంటుంది కదా పొద్దున. ఇవి ఎయిర్ ప్యూరిఫై అయిపోతాయి. ఇవి గోరింట పూలు. ఇంకొకటి ఇక్కడ చిన్న చిన్న నార్లు. ఈ వర్టికల్గా ఎందుకు పెట్టుకున్నానంటే ప్లేస్ మనకి కవర్ అయిపోతుంది. ఇప్పుడు నార్లు పోసినవన్నీ ఇక్కడ కింద పెట్టుకుంటాను అన్నమాట, ఎక్కువ ఎండ తగలకుండా. ఇవి చూడండి నేనేం చేశానంటే ఇవి గోధుమ గడ్డి ఇలా పెంచుకొని దీన్ని ఇంకొక 1 ఇంచ్ అయిపో రేపైతే అవుతుంది. ఈ 3-4 రోజులలోనే గడ్డే ముందు గోధుమలు నానబెట్టి కొంచెం మొక్కలు తీసి ఇట్లా వేయాలి. ఇవి కట్ చేసి జ్యూస్ చేసుకుంటే ఇది మనకి బ్లడ్ వెంటనే, బ్లడ్ ఐరన్ తక్కువైన వాళ్ళకి ఇది 1 వారం రోజులు ఇస్తే ఫుల్ పెరుగుతుందండి. ఇక్కడ హనీబీస్ కోసం చూడండి, ఆవాలు పెట్టాను హనీబీస్ కోసము. ఇవి కూర కూడా వండుకోవచ్చు అండి, ఆవాల కూర. ఈ వింటర్లో చాలా మంచిది ఆవకూర, అది వండుకోవచ్చు. కొన్ని వదిలిపెడితే పువ్వులు అవుతాయి, ఈ హనీబీస్ వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ పుదీనా పెట్టుకున్నా, కొన్ని వంకాయలు అది విత్తనానికి వదిలాను అన్నమాట. ఇది పార్స్లీ అంటారండి. మనము కొత్తిమీర ఎట్లా వాడతామో కొన్ని చైనీస్ వంటకాలలో ఇది వేస్తారు, చాలా బాగుంటుంది. సలాడ్స్కి అట్లా ఇది వాళ్ళు చాలా వాడతారనమాట. ఇది పార్సిల్లీ చాలా హెల్త్కి కూడా మంచిది. ఇక్కడంతా టమాటా మొక్కలు పెట్టుకున్నా, ఇవి టబ్బులు పెట్టుకుంటే ఇలాంటివి చేయించుకున్నాను. ఇక ఈ బకెట్లలో స్వీట్లు ఏమన్నది పెట్టాను కదా, కింద వేస్ట్ ఎందుకని అంతర పంటగా పల్లీలు వేశాను. చక్కగా అయ్యాయి చూడండి స్వీట్లు ఏమను, అదేంటి మన వాక్కాయ అంటారు, అక్కడేమో సీమ చింతకాయ, తీయ చింతకాయ, అది ఆల్స్పైసీ మొక్క అండి. అది ఆల్స్పైసీ మొక్క. అందుకే ఈ బకెట్లలో అంతర పంటకు వేస్ట్ ఎందుకని ఇవన్నీ పల్లీలు వేసాను చూడండి. చక్కగా పల్లీలు. ఇక సోంపు చెట్టు, ఇది సోంపు. మా చిన్నప్పుడు సోంపు చాలా తినేవాళ్ళం అన్నమాట, ఇలా పచ్చిగుంటే. ఇది ఒక జొన్న వేసుకున్నా, పైకి రాగానే ఈ గాలికి ఇలా ఊగుతుంటే చాలా అందంగా అనిపిస్తుంది. చిన్న కంకులు అయ్యాక పిచ్చుకలు వస్తాయండి. ఇవ్వండి, ఇవి కొర్రలు, రాగులు, సజ్జలు అన్నీ మిక్సింగ్ వేశాను. ఇవి ఎందుకంటే చూడండి ఈ కంకులు అవుతాయి కదా, ఈ మధ్య అసలు పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు ఈ కంకులు వేసినా కదా పొద్దున పూట అవి తినడానికి పిచ్చుకలు పైకి వస్తాయి అన్నమాట. మనం గార్డెనింగ్ చేసి వాకింగ్ అవి చప్పుడు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందంటే మనం ఎక్కడో ఏ గార్డెన్లో తోటలో ఉన్నామో ఒక అనుభూతి అన్నమాట, ఒక చక్కటి సంగీతం విన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇవి చూడండి, ఈ కంకులు చూస్తేనే ఎంత ఆనందంగా అనిపిస్తుంది. పొద్దున పూట రకరకాల పిచ్చుకలు వస్తాయి అన్నమాట. మనం ఆవిడికి ఆహారం ఇచ్చినట్టు అవుతుంది, మనకు ఆనందంగా కూడా ఉంటుంది. తమ ఇంటిలోనే కాకుండా తన భర్త నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్లో సైతం ఇంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ కళ్యాణ మండపంలో పెంచుతున్న మొక్కలకు పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో వృధా అయిన కూరగాయల వ్యర్థాలను ఎరువులుగా వాడుతున్నామని అంటున్నారు నిర్వాహకులు సంగమేశ్వర్. ఇక్కడ కొత్తిమీర, పాలకూర, మళ్ళా అరటికాయలు,
గుమ్మడికాయలు, మన బచ్చల కూర ఇలాంటి ఉన్న కొద్ది స్థలంలో కూడా ఇవన్నీ వేసుకుంటూ, ఇవి వేసుకోవడానికి కారణం ఏంటంటే వితౌట్ పెస్టిసైడ్స్ యూరియా గ్రోమర్ అవి కాకుండా తినాలనే ఒక కుతూహలంతో ఈ రోజుల్లో మార్కెట్లో అంతా పెస్టిసైడ్స్ అవి వస్తున్నాయి కదా. మేము దీనికి ఎక్కువ ఏం వేస్తామంటే ఈ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా, పొట్టు ఉంటాయి కదా, బీరకాయలు అవన్నీ తీసుకుంటారు కదా, కూరగాయల పొట్టును దాన్ని అన్ని మొత్తం బ్యారల్ వేసి దాన్ని ఒక ఎరువులాగా తయారు చేసి అది పెండరు అవన్నీ చేసి ఈ తొట్లల్లో దీంట్లో మళ్ళీ ఇంకో మా వేరే తొట్లు కూడా ఉన్నాయి మొత్తం షో కోసం అవన్నీ వేస్తుంటాం అన్నమాట. కింద పెట్టేదాన్ని మొక్కలు పెడితే నాకు క్లీన్ చేయడం అది కష్టం అని చెప్పేసి ఇలాంటివి నేను హౌజుల్లా కట్టేసుకొని మళ్ళీ నాకు ఇట్లా ఈ మడికి మధ్యలో వెళ్ళడానికి ప్లేస్ పెట్టుకున్నా. ఇది పిచ్చుక పొట్ల అంటారండి, పిచ్చుక పొట్ల. ఇక్కడ కొత్తిమీర వేసినా ఎంత వేసినా ఇది రోజు వాడతాం కాబట్టి. ఇదేమో కరివేపాకు. అయితే ఇది ఎండాకాలం మల్లెలు చాలా పూస్తాయండి. ఇక్కడ పాలకూర వేశాను, మిరప. ఇది తోటకూర అండి, మొన్న కూడా తెంపాను, చాలా వచ్చింది. ఇది నేను ఐడియా చేసుకున్నా ఎందుకంటే మనంతకు మనమే గడ్డి తీసుకోవచ్చు, క్లీన్ చేయొచ్చు, బురద కాదు. ఇది చామాకు, ఇది ఈ మధ్య అయిపోయింది, కొత్తగా మళ్ళీ దుంపలు నాటాము, మొక్కలు వస్తున్నాయి. ఇది అరటి చెట్టు గెలేసింది చూడండి, అప్పుడు నాకు చాలా ఉన్నాయి, బాధేసింది ఏం చెట్లు లేవని కొద్దిగా ప్లేస్ తీసుకొని మళ్ళీ పెట్టుకున్నా. ఇది నేలగుమ్మడి అంటారండి, 35 కాయలు అయినాయి దీనికి, అన్నీ హార్వెస్ట్ అయిపోయినాయి, ఇప్పుడు అంత చెట్టు అయిపోయింది. ఇంకా మళ్ళీ బచ్చలి దొండ అక్కడ పెట్టుకున్నా, ఏదో కొద్దిగా. ప్లేసు ఇంత అంత అనేది కాదండి ముఖ్యము, ఎంత ప్లేస్ ఉంటే దాన్ని మనం ఆ విధంగా యూజ్ చేసుకోవాలి, దాన్నే మనము మోల్డ్ చేసుకొని మనకు ఉన్నంత ప్లేస్లో కొద్దిగానే పెట్టుకుంటే యూజ్ఫుల్ అవుతుంది. ప్లేస్ లేదని బాధపడడం కంటే ఉన్న ప్లేస్లోనే మనము ఆరోగ్యం పొందొచ్చు చిన్న చిన్న వాటిల్లో పెట్టుకొని. అప్పుడు నాకు ఇది ఎంతో పెద్దగా ఉండేది, పోయింది కానీ బాధపడే కన్నా మళ్ళీ ఎందుకని ఇలా చిన్న చిన్నవి కట్టుకొని పెట్టుకున్నా. సరిపోతుందండి మన కొద్దిపాటి, మన ఇంటిల్లిపాదికి ఈ మాత్రమైనా సరిపోతుంది.